సో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీక్ కి సంబంధించి శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారండి. సో బేసిక్ గా ఈ రోజు జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అనేది అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అండ్ దాని తర్వాత మెయిన్ గా ఉన్న థింక్ ఏంటంటే నెక్స్ట్ వీక్ సంబంధించి మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు వస్తుంది, అండ్ అదేవిధంగా ఆ ప్రోమోకి సంబంధించి ఏమైనా కాన్సెప్ట్ ఉందా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అడుగుతూనే ఉన్నారండి. అయితే బేసిక్గా మనకి 23న రాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ అని సంబంధించి ప్రోమో అనేది మనకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం రేపు అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయండి. అయితే మనకి ఇక్కడ ఇందులో సుధీరన్న ఉన్నారా లేరా, అసలు సుధీరన్న ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. సో అందరికీ తెలిసిందే కదండి, సుధీరన్న సినిమాల పరంగా బిజీగా ఉన్నారు కాబట్టి. సో మనకైతే ఎక్స్ట్రా జబర్దస్త్లో కానీ లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ జబర్దస్త్లో కానీ ఈ షోస్లలో కనిపించట్లేదండి. అయితే మనకి నెక్స్ట్ వీక్ అన్న ఉంటారా అంటే సో దానికి సంబంధించిన అప్డేట్స్ అని ఇప్పటివరకు కూడా అయితే మనకి ఎక్కడా కూడా లేవండి. అయితే బేసిక్గా మన జరిగిన థ్యాంక్ యూ అనే ఒక ఎపిసోడ్లో మాత్రమే సుధీరన్న ఒక 20 మినిట్స్ మాత్రమే కనిపించడం జరిగిందనమాట. సో మనకి ఈ రోజు ఎపిసోడ్లో కనిపించలేదు, అండ్ నెక్స్ట్ వీక్ సంబంధించి ఎపిసోడ్కి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే లేవండి. సో ఏదేమైనప్పటికీ సుడిగాలి సుధీరన్న బుల్లి తెర మీద ఒక టీవీ షోలో కంటిన్యూగా చేసుకుంటే సో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా హ్యాపీగా ఉంటారండి. సో కాకపోతే మనకి ఆ అదృష్టం లేదనుకుంటా. కాకపోతే మనకి ఉన్న అదృష్టం ఏంటంటే సుధీరన్న వెండి తెర మీద కనిపిస్తున్నారు కాబట్టి సో ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ అని చెప్పేసి అనుకోవచ్చండి. సో ఏదేమైనప్పటికీ నెక్స్ట్ వీక్ సంబంధించి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో అనేది రేపు అయితే మనకి యూట్యూబ్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో వెయిట్ అండ్ సీ. సో ప్రతి ఒక్కరు కూడా సుధీరన్న ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి సుధీరన్న మరిన్ని షోస్లో చేస్తుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. సో ఇది మ్యాటర్. జై హింద్.